భయంకరమైన శబ్దం. ఒకవేళ పక్కన ఏదైనా మిలిటరీ క్యాంప్ గాని ఉందేమో, వాళ్ళు ఏవైనా బాంబులు పేల్చుండొచ్చు, ఆ శబ్దమే అయ్యుంటుంది. ఇంత శబ్దమా? మన బాయ్ ఫ్రెండ్స్తో వచ్చుంటే బాగుండేది. నువ్వేగా అనవసరంగా ఎందుకని వద్దన్నావు? నువ్వు వద్దన్నావని నేను ఆ విషయం అంతగా పట్టించుకోలేదు. వాళ్ళు కూడా వచ్చుంటే మనం జాలీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అవునే, ముందు నాకెందుకో తోచలేదు. సరే, ఈసారి వచ్చేటప్పుడు తీసుకొద్దాంలే. వాళ్లతో తిరిగి తిరిగి బోర్ కొట్టిందే, అందుకే ఈసారి మనిద్దరం ఎంజాయ్ చేద్దామని వాళ్ళని వద్దన్నాను. అది మంచి ఐడియానే. నిజం చెప్పాలంటే ఈ చోటు చాలా బాగుంది. ఇక్కడెవరూ ఉన్నట్లేదే, మనల్నెవరో చూస్తున్నట్టుందే. నీదంతా బ్రహ్మ, మనల్నెవరో చూడడం లేదు. కానీ పద వెళ్దాం. సరే, మనం వెళ్తున్న దారి సరైందేనంటావా? నాకు తెలుసులే. ఖచ్చితంగా? పోయినసారి ఆ బంగ్లాకు వెళ్ళడానికి నేను చాలామందితో కలిసి వచ్చాను. నాకు బాగా గుర్తుంది ఆ దారిదే. నడిచి నడిచి కాళ్ళు నొప్పెడుతున్నాయి. ఇంకాస్త దూరం వెళ్తే నీరసం కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత పిక్నిక్ నేమ్ ఎంజాయ్ చేస్తాం. మరి అంత దూరం కదలే వచ్చేసాం. చూసావా ఎలా ఉంది చోటు? చాలా బాగుంది. ఇంత బాగుంటుంది అనుకోలేదు. బనీన్ పైన ఒలిగిపోయింది. చీ, బనీన్ అంతా పాడైపోయింది. ఇది వదిలేలా లేదు. నేను వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుతాను. ఈ టైంలో అందమైన మగాళ్ళు దొరికితే జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇంకేం వెళ్ళి ప్రయత్నించి ఎవరైనా దొరుకుతారేమో. ఎందుకంత డల్గా ఉన్నావు? ఆ క్రిస్టల్ని ఎలాగోలాగా లైన్లో పెట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మ్యాటర్ను ఫినిష్ చేయకుండా ఎందుకురా దాని వెనకాలే తిరుగుతావు? చెప్పడం చాలా తేలికేనాయనా. నేనేమన్నా నీ అంత హ్యాండ్సమ్మా? నాకంత తేలిగ్గా ఎవరు పడతారా? నా అవతారం నువ్వు చూస్తున్నావుగా. ఎందుకురా ఆ విధంగా ఆలోచిస్తావు? ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలరా. ఇలా చూడరా, క్రిస్టల్ లాంటి అమ్మాయిలకి నీలాంటి అబ్బాయిలే బాగా నచ్చుతారు. నాలాంటి వాళ్ళు నచ్చుతారా? అదెలాగా? ఎందుకంటే నువ్వు ఒక ఘోటక బ్రహ్మచారివి కదా. అవును, కానీ ఇలా బ్రహ్మచారిగా ఉండిపోవాలని నాకు కూడా ఏమైనా ఆశ ఏంటి?
నాకు కూడా సంతోషంగా ఉండాలని ఎంజాయ్ చేయాలని ఎంతో ఆశ కానీ ఎవరూ దొరకడం లేదే, ఏం చేయను? ధైర్యం కావాలరా, నువ్వు ఇలాగే ఉంటే లాభం లేదు. ముందు ఒక అమ్మాయిని చూసి తన లైన్లో పెట్టి ఆ తర్వాత ఎలాగోలా నీ మ్యాటర్ని ఫినిష్ చేసుకో, అంతే. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తోందిరా. ఇలా చూడు, నాకు లవ్ చేసి పెళ్లి చేసుకోవాలన్నదే లక్ష్యంరా. ఇలా చూడరా, ఈ రోజుల్లో పెళ్లి కోసం ఎవడరా లవ్ చేస్తున్నాడు, అంత జాలి కోసమే, అది అర్థం చేసుకో. ఒకవేళ నువ్వు సిన్సియర్గా లవ్ చేసినా ఆ అమ్మాయి ఇంతకు ముందు ఎవరితోనూ తిరిగి ఉండకూడదని గ్యారంటీ ఉందిరా. నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ మనసుకు నచ్చని పని ఎలా చేయగలను చెప్పు. అఘోరించోలే, ఈ రోజుల్లో నీలా మడికట్టుకుని కూర్చొని బతకడం చాలా కష్టంరా. అసలు ప్రేమంటే అర్థమేంటో తెలుసా నీకు? మనం ఒక అమ్మాయిని లైన్లో పెట్టాలంటే ఆ అమ్మాయి వెనకాలే తిరగాలి, ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ ఇప్పించాలి, ఎంత ఖర్చు పెడితే అంతకాలం మన కంపెనీ ఇస్తారు, అంతే. దాని పేరు ప్రేమ కాదురా, వ్యభిచారం అంటారు తెలుసా. ఇలా చూడు, నీకు మంచి ఐడియా ఇస్తున్నాను. ఈ వారం నువ్వు కృష్ణల్ని తీసుకుని బయటకు వెళ్ళు, తనతో ఒకరోజు పూర్తిగా జాలీగా గడిపేయి. కావాలంటే ఆ తర్వాత కంటిన్యూ చేయి, లేదంటే ఆ రోజుతో వదిలే. ఎలా ఉంది? రే, నువ్వు మరీ అసహ్యంగా మాట్లాడుతున్నావు, ఇక చాలు, వదిలేసాయి. అసరే, జెస్సీ గురించి నీ అభిప్రాయం ఏంటి? చెప్పనేలేదు, మాట్లాడరా. జెస్సీయా? జెస్సీ గురించి చెప్పడానికేముంది, నిజంగానే తను చాలా మంచి అమ్మాయి. ఎలా చెప్తున్నావు? ఎందుకంటే జెస్సీ నా లవర్, అందుకని తననెప్పుడు నీ తోడబుట్టిందాలనే భావించాలి. అంతకు మించి ఏదైనా ఆలోచించావనుకో నాతో తన్నులు తింటావు. సరిపద, త్వరగా బ్యాగ్ సర్దుకుని బయలుదేరు, టైం అవుతుంది కదా. ఈ క్యాంపు గురించి తలుచుకుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజుల నుంచి ఆశపడుతున్నానో తెలుసా? ఇటువంటి వాళ్ళతో క్యాంపుకి వస్తున్నందుకు నాకు చాలా గిల్టీగా ఉంది. ఏ క్రిస్టల్, ఎందుకు ఇలా మాట్లాడతావు? డేనా కూడా మనతో పాటు వస్తుంది కదా. అది సరేలే. ఏ డేనా, నీకేమైనా ఇబ్బందిగా ఉందా? అటువంటిదేం లేదు, నేనేదో తేవడం మర్చిపోయినట్టున్నాను. నీ తలకాయ? అది నా దగ్గరే ఉందిలే, చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది. వర్షం వచ్చే ఛాన్సే లేదు, క్లైమేట్ కూల్గా ఉంది. చిన్నప్పుడు మా అమ్మా నాన్నలతో క్యాంప్కి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉండేది, ఇప్పుడు కూడా నేను అటువంటి సంతోషాన్ని చూస్తున్నాను. చంపుతుందిరా బాబు. జెస్సీ నీ గర్ల్ ఫ్రెండ్ కాదని నాకు తెలుసు, కానీ నేను ట్రై చేయనా? నువ్వు అనుకునే మిగతా అమ్మాయి లాంటిది కాదు తను, తను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నీలాంటి పప్పు శుద్ధలా కనిపించే మొహాల్ని లవ్ చేయనే చేయదు. తన అందమేంటి, తన తెలివితేటలేంటి, తన చదువేంటి, అసలు తన గురించి ఆలోచించడమే చాలా తప్పురా. అటువంటిది తన్ని లవ్ చెయ్యాలి అనుకున్నావు చూడు, అది ఇంకా ఇంకా పెద్ద తప్పురా. నీ లెవెల్కి తగిన అమ్మాయిని చూసుకుని లైన్లో పెట్టుకోరా. ఒకవేళ క్యాంపుకి వచ్చినప్పుడు తను ఎలాగైనా లైన్లో పెట్టి ఒకరోజు ఎంజాయ్ చేసేవే అనుకో, ఆ తర్వాత 4 రోజులు నువ్వు కోలుకోలేవు. వచ్చేసారుగా. ఎలా ఉన్నావు? ఏంటి సైలెంట్గా ఉన్నావు? తను డేనా, తను క్రిస్టల్. హాయ్. నౌ హాయ్. హాయ్ టైలర్. హాయ్. అందరూ రెడీనా? హాయ్ జెస్సీ. హాయ్ ఎవ్రీబడి, తనే జెస్సీ. హాయ్, నా పేరు టిఫ్నీ. తెలుసు, జేక్ నీ గురించి చాలాసార్లు చెప్పాడు. అంటే వీళ్ళిద్దరూ నీకు చాలా రోజుల నుంచి తెలుసు? చిన్నతనం నుంచి తెలుసు. అంటే చెడ్డిల కాలం నుంచి స్నేహితులు అన్నమాట. మనం ఇప్పుడు బయలుదేరితేనే టైంకి అక్కడికి వెళ్ళి చేరుకోగలం. సరే, అయితే ఆలస్యం ఎందుకు, పదండి వెళ్దాం. కమాన్, కారెక్కండి. కారు ఇంటీరియర్ అంతా మార్చాను, ఎలా ఉంది? చెప్పడానికే ఉంది, అద్దరిపోతోంది. థాంక్స్. ఈ టూర్ కోసమే నేను కార్ని సర్వీస్ కి ఇచ్చి రెడీ చేశాను తెలుసా? డొక్కు కారులో ఉన్న బొక్కలన్నీ బాగానే కవర్ చేసింది. ఈ కార్ అంటే నీకు అంత ఇష్టమా? అవును, చచ్చినా నా కార్ని నాతోనే తీసుకెళ్తాను. కమాన్. Thank you.
కమాన్ దిగండి దిగండి దిగండి. ఎలా ఉంది? సూపర్. లగేజ్ అంతా తీయండి. పదండి. ఆహా, ఈ చోటు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. బాగుంది కదా? చాలా బాగుంది. ఏమిటిది? ఇదేనా మనం క్యాంప్ వేసే చోటు? కాదు, క్యాంపుకు వేసే చోటుకి ఇక్కడ నుంచే నడవాలి. ఇలాంటి చోట నడవాలా? నేను షూస్ కూడా వేసుకురాలేదు, నా చెప్పులు పాడైపోతాయి. మనం క్యాంప్కి వస్తున్నామని నీకు తెలుసు కదా, మరి అలాంటప్పుడు షూ వేసుకుని రావాలని తెలీదా? ఏది వేసుకురావాలో నాకు తెలుసు. హాయ్ గైస్, ఇప్పుడే వస్తున్నారా వెళ్తున్నారా? అది, మేము ఇప్పుడే వచ్చాం. ఇక్కడ ఒక మంచి పిక్నిక్ స్పాట్ ఉందని నాకు తెలుసు. మీరు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారా? అవును, చాలాసార్లు వచ్చాను. సరే, ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రాంతంలో ఎంతో మంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారని కంప్లైంట్ ఉంది. మీరేం భయపడకండి, మాకేం కాదు. సరే, ఓకే, ఎటువంటి రిస్క్లు తీసుకోకుండా మీ ట్రిప్ని జాలీగా ఎంజాయ్ చేయండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయండి. అలాగే, సంతోషం. ముందు మీరు బయలుదేరండి. క్యాంప్కి ఇంకా ఎంత దూరం వెళ్ళాలేంటి? నీ సందేహాలాపు, ముందు మనం అక్కడికి వెళ్దాం. ఆ చోటు చాలా బాగుంటుంది తెలుసా? దాని ఫోటోగ్రాఫ్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను చూడు. ఇందులో పెట్టానే ఏమయ్యా? ఆగిపోయావే క్రిస్టల్, త్వరగా. ఖచ్చితంగా ఈ చోటు మీకు బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఈ చోటు ప్రశాంతంగా, అందంగా, ఆహ్లాదకరంగా, మనం ఎంజాయ్ చేయడానికి అనువుగా ఉంటుంది. నేను ఇక్కడికి చాలా సార్లు వచ్చాను, కానీ చివరిసారి ఇక్కడికి వచ్చి 5 ఏళ్ళైంది. నువ్వెప్పుడైనా వచ్చావా? ఆహా, లేదు, నేను కూడా అదే రావడం లాస్ట్. ఇక్కడ ఈ దోమల పెడద తప్ప అంతా చాలా బాగుంటుంది. నువ్వేం దిగులు పడుకో, నేను దోమల స్ప్రే తీసుకొచ్చాను. క్రిస్టల్, ఏమైంది? నా మొబైల్లో సిగ్నల్ రావడం లేదు. నిజంగా చాలా బాగుంది కదా? మనమే ముందుగా వచ్చాం, ఇంకా వేరే ఎవరూ రాలేదు. ఇంకొంచెం ముందుకు వెళితే ఆ కొండ కూడా ఎక్కొచ్చు. ఏయ్ కృష్ణల్, నువ్వు ఏ పని చేయవా? కొంచెం గట్టిగా పట్టుకో. ప్రతిదానికి భయపడితే ఎలా? రాటెంట్ బిగిద్దాం. లేదు, నా వల్ల కాదు, నేనేమి చెయ్యను. నా చేతులు చూడు, ఎంత మురికయ్యాయో. నేను చెప్పింది గుర్తుందిగా, తను తీసుకురావడం వేస్ట్ అవ్వకూడదు, త్వరగా మ్యాటర్ ఫినిష్ చేయి. పట్టుకో.
అంతా రెడీయేనా? ఆ టెంట్ వేస్తున్నప్పుడు నా గోరు విరిగిపోయింది. అయ్యో పాపం, నిప్పు రాజైపోతున్నారా? ఊరికే ప్రశ్నలు అడగకుండా టైలర్లా పనిలో సహాయపడడం నేర్చుకో. ఈ పనే కాదు, ఏ పని చెప్పినా కరెక్ట్ గా చేయడమే నా లక్ష్యం. నీ లక్ష్యం ఎప్పుడూ మంచిదే. మనం వెళ్ళి ఇంకొన్ని కట్టెలు తీసుకొద్దామా? నేను ఎవరైనా ఇక్కడుండి ఈ వస్తువులన్నీ చూసుకోవాలి కదా. సడన్ గా జంతువులు ఏమైనా వస్తే? జంతువుల నుంచి వస్తువుల్ని నువ్వు కాపాడతావా? భలే చెప్పావు. సరేరా టైలర్, మనం పని చూసుకుందాం. నిజంగానే జంతువులు వచ్చి వస్తువులు తీసుకువెళ్తాయంటావా? అవును. అయితే జాగ్రత్తగా ఉండు. ఏమైంది దీనికి? మనం క్యాంప్ వేయడానికి ఇదే సరైన చోటు. ఏమో నాకేం నచ్చలేదు. ఎందుకో నాకు వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనిపిస్తోంది. అరే ఎన్నో సడన్ గా ఎలా అంటున్నావు? వీళ్ళ ప్రవర్తన నాకు నచ్చలేదు. సరే అదొదిలే, నేను నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. టైలర్ కి నువ్వు అంటే పిచ్చి, నువ్వేమంటా? ఏంటి టైలరా, వాడి సంగతి వదిలే, ఇంతకీ మనకు కావాల్సిన తెచ్చావా? ఆ విషయం నేను మర్చిపోతానా? నాకెందుకో డేనా వాడికి తగ్గ జోడి అనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరు మనస్తత్వాలు కలుస్తాయి. ఉండొచ్చు, కానీ వాడికి ప్రేమ గేమ అంటే నచ్చదు. వాడు అదొక టైప్ మనిషి. ఓకే, నీ స్నేహితుడే కదా, అందువల్ల అతను కూడా నీలా అదో రకపు మనిషి ఉంటాడు. నేను అదో రకం మనిషిని కావచ్చు, కానీ టైలర్ విషయంలో నేను చెప్పిందంతా నిజం. అవును, ఇప్పుడు ఈ విషయాలన్నీ నువ్వెందుకు మాట్లాడుతున్నావు? లేదు, నీ ముందు జాగ్రత్త కోసమే ఇదంతా చెప్తున్నాను. నువ్విలా లేనిపోని సందేహాలు పెంచుకోవద్దు. అతని కోసమే కదా నేను క్రిస్టల్ ని తీసుకొచ్చాను. ఓకే, అంటే వాడి కోసమే క్రిస్టల్ ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావా? వాడి సంతోషం కోసం క్రిస్టల్ ని నువ్వు తీసుకొచ్చావు, మరి నా కోసం ఏం తీసుకొచ్చావు? నీకోసం కూడా ఒకటి తీసుకొచ్చాను. అయితే ఇచ్చే. ఇవ్వను. ఇవ్వమంటుండే, ఇవ్వాలి. కమాన్ కమాన్. ఏదో ఒక రకమైన వాసన వస్తుంది కదా. ఏదో కుళ్ళిపోయిన వాసనలా ఉంది, కానీ నాకు ఇప్పుడు ఏ వాసనతోనూ పని లేదు, నీ వాసన తప్ప. ఈ చోటు చాలా అద్భుతంగా ఉంది కదా. మీరు ఈ చోటుని ఎలా కనిపెట్టారు? మేమిద్దరం స్కౌట్ లో ఉండగా ఇక్కడికి వచ్చేవాళ్ళం. మీరు స్కౌట్ లో ఉన్నారా? అవును, స్కౌట్ లో ఉన్నప్పుడే ఈ చోటుని చూశాను. మేము ఇక్కడ ఎన్నోసార్లు బాగా ఎంజాయ్ చేసాం. దేనికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఓకే, ఆ సంగతి సరే. ఏం నువ్వు ఊరికే కూర్చున్నా? ఇదిగో తీసుకో, మెల్లమెల్లగా తాగు. ఒకేసారి తాగామంటే నషాళానికి ఎక్కుతుంది. వదిలేరా, దీనికే సారీ ఎందుకు? నువ్వు ఇలా రావడం మాకు నిజంగా సంతోషంగా ఉంది. నువ్వు రాకపోతే మేము నీ గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. నేను మాట చెప్తే తప్పుగా అనుకోరుగా, మనందరం జాలీగా ఉండడానికి ఇక్కడికొచ్చాం. కానీ మీరిద్దరే జాలీగా ఉన్నారు. మీరిద్దరే జాలీగా ఉండడానికి మా అందరిని ఇంత దూరం నడిపించడం న్యాయం అంటారా చెప్పండి? ఆ ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాలేదు. ఖచ్చితంగా ఈ చోటు బాగుంటుందనే ఉద్దేశంతోనే తీసుకొచ్చాను. మీరు అపార్థం చేసుకున్నారు. ఇలా చూడు జేక్, ఈ విషయం నాకు ముందే చెప్పాలి. ఇంత దట్టమైన అడవి కొండలు ఉంటాయని నాకు తెలుసుంటే నేను ఖచ్చితంగా ఈ క్యాంప్కి వచ్చేదాన్నే కాదు. పైగా ఇక్కడంతా అన్ని సాలిపురుగులే. నువ్వు కాస్త నోరు మూస్తావా? ఓ పని చేద్దాం క్రిస్టల్, ఈసారి క్యాంప్కి వచ్చే ముందే సాలిపురుగుల్ని వెళ్ళిపోమని చెప్దాం. టైలర్, నువ్వు టెంట్ లోకి వెళ్ళి మంచి మ్యూజిక్ ఉన్న సిరీస్ తీసుకురా. యా షూర్, ఇప్పుడే తీసుకొస్తాను. Thank you.
ఎందుకు నన్ను అదోలా చూస్తున్నావు? ఏ చూడకూడదా? ఇక్కడికి జాలీగా గడపడానికేగా వచ్చావు, ఎందుకు గొడవ పడ్డావు? నువ్వు అందరితో చాలా ఆప్యాయంగా ఉంటున్నావు, అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. అది మరి నేను 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 చిన్నప్పటి నుంచి అంతే. అది కాదు, నేను నేను చెప్పేది ఏమిటంటే నువ్వు నువ్వు ఎప్పుడు కావాలన్నా సరే ఇక్కడికి వచ్చి ఏమైనా చేయొచ్చా? అది కాదు, నేను నేను చెప్పేది ఏమిటంటే మనమందరం కలిసిమెలిసి ఒకటిగా ఉందాం. బాగున్నాయి నువ్వు చివరిగా అన్న మాటలు నాకు బాగా నచ్చాయి. అవును అలాగా నిజం. నీ గురించి నాకు చెప్పు. అది మరి నీకు ఎటువంటి అమ్మాయిలంటే ఇష్టం? అది నాకు అమ్మాయిల కంటే పుస్తకాలు చదవడం అంటే సినిమాలంటే చాలా ఇష్టం. అదే అయితే నీకు నచ్చే ఒక విషయం నేను చెప్తానరా. ఏమిటి, ఏమైంది? అది ఏంటంటే నేను నీకు నచ్చలేదా? అదేం లేదు, నేను మరి ఏంటంటే నువ్వు నాకు నచ్చావు కానీ అదంటే నాకెందుకో మొదటి నుంచి భయం. ఏ నువ్వు మగాడివి కదా? లేదు లేదు అలాంటిదేమీ లేదు. నేను నేను ఒక ఆడదాన్ని అయ్యుండి నీ దగ్గరకు వచ్చి సిగ్గుపిడిచి అడుగుతుంటే ఇలా ప్రవర్తిస్తావా? నువ్వు అసలు నిజంగా మగాడివేనా? ఎందుకు అలా తొందరపడి మాట్లాడతావు? నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు విషయం ఏమిటంటే నాకు ఇదే మొదటిసారి, అందుకే ఆ విధంగా. ఇదే మొదటిసారా? కాదు కాదు, నేను 2వ తరగతి చదివేటప్పుడు ఒక అమ్మాయికి కిస్ చేశాను. అదే లాస్ట్. ఆ తర్వాత ఇంతవరకు ఏమీ చేయలేదా? లేదు లేదు, నేను అలాంటి వాడిని కాదు, నేను చాలా మంచి అబ్బాయిని. ఏదో జాలీగా ఎంజాయ్ చేద్దామని టెంట్ లోకి నీ వెనకాల వస్తే నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావా? నీ ఇలాంటి మగాడిని ఇంతవరకు నా జీవితంలో చూడలేదు. నీకు డేటింగ్ కావాలా? ఇంకోసారి నా వంక ఆశగా చూసావంటే నీ గుడ్లు పీకేస్తాను. జాగ్రత్త, వనికి మళ్ళీ వెదవ. డిసప్పాయింట్ అయినట్టుంది. ఏమైందిరా నీకు, దెయ్యం పట్టినోళ్ళ కూర్చున్నావు? రే అది దయ్యం కాదురా, పిశాచి. సిగ్నలే రావడం లేదు. ఇక్కడ కూడా సిగ్నల్ రావడం లేదే. అరే నేను ఎటొచ్చాను? Ah!
చూడు డియర్, మనిద్దరి ప్రేమ వ్యవహారం గురించి అందరికి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఏమని చెప్తావేంటి? పెళ్లి చేసుకోబోతున్నావు అని చెప్పేస్తాను. జే, నీతో ఒక విషయం చెప్పాలి. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, కుటుంబం, ఇవన్నీ నా జీవితానికి సరిపడవు. పెళ్ళి అంటే నీకు ఇష్టం లేదా? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిజానికి మనిద్దరం ఇప్పుడు భార్యాభర్తలాగే కలిసి ఉంటున్నాం. ఊళ్ళో వాళ్ళు కూడా మన గురించి ఆ విధంగానే భావిస్తున్నారు. కానీ నేనెప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినా నువ్వు ఇష్టం లేనట్టుగానే మాట్లాడుతున్నావు. అలా మాట్లాడతావేంటి? సాధారణంగా అమ్మాయిలే పెళ్లి చేసుకొని బలవంతం చేస్తారు, ఇక్కడ నువ్వు చేస్తున్నావేంటి? నేనేం బలవంతం చేయడం లేదు. నా ఉద్దేశం ఏంటంటే మనం పెళ్లి చేసుకుని ఆ తర్వాత చక్కగా పిల్లల్ని కని త్వరగా జీవితంలో సెటిల్ అయిపోదామని అనుకుంటున్నాను. వద్దు వద్దు జే, నాకు ఇష్టం లేదని చెప్తున్నానుగా. ఏ, పెళ్ళైన తర్వాత నిన్ను నిర్లక్ష్యం చేసి వేరే అమ్మాయితో తిరుగుతాననుకుంటున్నావా? జే, అర్థం చేసుకో, ఇంకా నా జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు నిద్రపో. జేక్, జేక్, గుడ్ మార్నింగ్ జాక్, త్వరగా రా, బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. అవును, ఏమైంది, బయటపడుకున్నావు? ప్రకృతిని ఆస్వాదిద్దామని. నీకు ఆకలిగా లేదా? ముందే నాతో వస్తావా? కృష్ణులు ఎక్కడికి వెళ్ళింది? నిద్రపోతుందేమో. నేను చాలాసేపు నుంచి ఇక్కడే ఉన్నాను, తను రాలేదు. తను బెడ్ మీద లేదు, పడుకోవడానికి కూడా వచ్చినట్టుగా లేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తెలీదు, తను ఎక్కడికి వెళ్ళింది నాకు చెప్పలేదు. తనని చివరిగా ఎవరు చూశారు? మేము తొందరగానే పడుకున్నాం. అవును, తను రాత్రంతా మాతోనే ఉంది. మేమంతా కలిసే డ్రింక్స్ తీసుకున్నాం. తను చెప్పేది కరెక్టే, మేమందరం కలిసే డ్రింక్ చేసాం. కానీ ఆ తర్వాత తను అలా అడవిలోకి వెళ్ళింది. ఏదైనా పని మీద వెళ్ళిందేమో అనుకున్నాం. బహుశా తిరిగి వెళ్ళిపోయిందేమో. నిజంగా అలాగే వెళ్ళుంటుందా? వచ్చినప్పటి నుంచి ఇష్టం లేనట్టే ఉందిగా. ఒకవేళ తను అడవిలో దారి తప్పిపోయి ఉండొచ్చు. అదంతా ఎందుకు? ఫోన్ లో ట్రై చేస్తే పోలా. నా మొబైల్లో సిగ్నల్ లేదు, మీ మొబైల్లో ఉందా? ఇలా అయితే మనం తన ఎలా కనిపెట్టగలం? తను దారి వెతుక్కుంటూ మళ్ళీ ఇక్కడికి రావడం అనేది కష్టమైన పనే. సరే, తప్పుతుందా, వెళ్ళి వెతుకు చూస్తాను. నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా? వస్తున్నాను. నేను వస్తున్నాను. ఈ పూట వంట పని మన ఇద్దరికే పడింది, పదా. ఒకవేళ తను తిరిగి వస్తే నేను మీకు తెలియజేస్తానులే. మాకు వినిపించేలా గట్టిగా అరిచి చెప్పు, ఓకే? ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదే. అసలు తను మనతో తీసుకొచ్చుండకూడదు. అవును, అసలు జరిగింది వేరే. ఇలా జరగడానికి ఇందులో నా తప్పు కూడా ఉంది. ఏంటా తప్పు? అంటే నిన్న రాత్రి తన టెంట్కి వచ్చి జాలీగా ఎంజాయ్ చేద్దాం రమ్మంది, నేను ఒప్పుకోలేదు. అందుకే కోపంతో వెళ్ళిపోయిందేమో అని నాకు అనిపిస్తోంది. నేను ఆ విధంగా చేసుండకూడదు. అంత మాత్రానికే ఇలా అలిగి వెళ్ళిపోవాలా? ఆ తర్వాత తను మళ్ళీ నాకు కనబడలేదు. నాకెందుకో తన దారి తప్పు ఉండదు అని అనుకుంటున్నాను. ఒకవేళ దారి తప్పితే రావడం చాలా కష్టం. ఒకవేళ తను కారు దగ్గరకు వెళ్ళి అక్కడ పడుకుని నిద్రపోయిందేమో. కారు దగ్గరకు వెళితే కూడా దారి తప్పుండొచ్చుగా. సరే, చేసేదేముంది, అన్ని చోట్ల వెతుకు చూద్దాం, వేరే దారి లేదు కదా. అదే మంచిది, పద. వాళ్ళు క్రిస్టల్ని త్వరగా కనిపెడతారు కదూ. నాకెందుకో ఈ అడవిలోకి వచ్చిన దగ్గర నుంచి మనల్ని ఎవరో వాచ్ చేస్తున్నారనిపిస్తోంది. ఆందోళన వల్ల నీకు అలా అనిపిస్తూ ఉండొచ్చు. అసలే నువ్వెప్పుడూ హర్రర్ మూవీస్ చూస్తూ ఉంటావు కదా. నువ్వు అనవసరంగా భయపడకు, వాళ్ళు తప్పకుండా తన్ని వెతికి తీసుకొస్తారు చూడు. ఒకవేళ తను మన కారు దగ్గరికి వెళ్ళుంటుందేమో. కారు దగ్గరికి వెళ్తే పర్వాలేదు, కానీ దారి తప్పితేనే ప్రమాదం. మనందరం ముందుగా వెళ్ళి కారు దగ్గర చూస్తే. ఇది మంచి ఐడియాని. మన అక్కడికి వెళ్ళిన సమయంలో తను తిరిగొచ్చిందనుకో, మన ఇక్కడ కనిపించలేదని కంగారు పడుతుందిగా.
అవును కదూ. సరే, నాకు బాగా ఆకలిస్తుంది. ఓకే, అంతా రెడీ అయిపోయింది, కావాలంటే మనం తినేద్దాం. తను ఇటువంటి పని చేస్తుందని నేను అసలు ఏమాత్రం ఊహించలేదు. తను ఏదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నావి? అవును, తను కావాలని ఇదంతా చేస్తుంటుంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మనం ఎవరం తనని సరిగ్గా పట్టించుకోలేదు, అందుకే మనల్ని ఇబ్బంది పెడుతోంది. ఎందుకలా మాట్లాడతావు? తను అలాంటి పిచ్చి పని చేయదు. అది పిచ్చిది, ఎలాంటి తిక్క పని అయినా చేస్తుంది. ఓ మై గాడ్, ఏంటది? ఏదో రక్తం. ఏదైనా జంతువు రక్తం అయ్యి ఉంటుందా? ఓ గాడ్. ఇక్కడ ఏం జరుగుతుంది? షిట్, ఇలా చూసారా? అవి క్రిస్టల్ చెప్పల్సే, ఏవై ఉంటుంది? నా పేరు అవతార్. నేను నోష అనబడే గ్రహం నుంచి వచ్చాను. ఇది నా బాహ్య రూపం మాత్రమే. ఏమంటున్నావు? ఇది నా అసలు రూపం కాదు, నా శక్తి రూపం. ఏమంటున్నావు? నా అసలు శక్తి అంతరిక్ష నౌకలో ఉంది. మీ గ్రహాన్ని మేము అక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నాం. మీ భూమి వాతావరణానికి తగ్గట్టుగా మారగలిగే శక్తి మాకుంది. నిజం చెప్పు, మా క్రిస్టల్ని నువ్వేం చేశావు? దయచేసి నన్ను నమ్మండి, నేను మీ మానవులకు హాని చేయను. కానీ తను చనిపోయినట్టు నువ్వెలా చెప్పావు? మీ స్నేహితురాలు చనిపోయిన మాట నిజమే, కానీ దానికి కారణం నేను కాదు. మరి ఇంకెవరు? టైలర్, తన మాటలు నమ్మకు, తను మనతో అబద్ధాలాడుతోంది. ఏలియన్. ఏలియనా? ఇతర గ్రహవాసులతో సంబంధం పెంచుకోవడానికి మేం చేసిన ప్రయోగాల ఫలితమే ఈ ఏలియన్. మా ప్రయోగాలు వికటించి దానికొచ్చిన బలం వల్ల మేం దాన్ని అదుపు చేయలేకపోయాం. దానిని వేరే గ్రహం మీద వదిలేశాం. కొన్ని సంవత్సరాల తర్వాత అదెలా ఉందో తెలుసుకోవడానికి మేం ఆ గ్రహానికి వెళ్లాం. కానీ అక్కడ మాకు ఎదురుచూడని ఒక దృశ్యం ఎదురైంది. అదేంటంటే, ఆ గ్రహం మొత్తాన్ని ఆ ఏలియన్ అదుపులోకి తెచ్చుకోగలిగింది. తన రూపాన్ని మార్చుకోగలిగే శక్తి కూడా ఆ ఏలియన్కి వచ్చింది. ఒక చుక్క రక్తం తగిలితే చాలు, కొద్ది క్షణాల్లోనే ఆ రక్తం తాలూకు రూపంగా మారిపోగలదు. ఇలాంటి శక్తి దానికి ఉండడం వల్ల దాన్ని పట్టుకోవడం చాలా కష్టం, నాశనం చేయడం కూడా కష్టమే. మీ మానవ శక్తి దాన్ని ఏమీ చేయలేదు. తను ఏ రూపానికైనా మారిపోగలదా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు వెతుకుతున్న మీ ఫ్రెండ్ రూపంలో కూడా కనపడచ్చు. అదృశ్యంగా ఉండగల శక్తి కూడా దానికి ఉంది. అది భూమి మీదకి ఎలా వచ్చింది? మీరే ఆ ఏలియన్ని మా గ్రహం మీదకి కావాలని వదిలేరా? లేదు, దానంతట అదే ఈ గ్రహం మీదకి వచ్చింది. నిజంగా? నిజం. మేం నిజంగానే తయారు చేసింది 10 ఏలియన్స్ ని. వాటన్నిటినీ తీసుకెళ్లి మేం వేరే గ్రహం మీద వదిలేశాం. ఆ 10 ఏలియన్స్ ఆడవే, అందువల్ల అవి ఖచ్చితంగా ఒకటి కాలేవు. కానీ ఇందులో ఒక విషయం ఉంది. ఈ ఏలియన్స్ సంపర్కం లేకుండానే తన సంతానోత్పత్తి చేయగలవు.
వాటిని నాశనం చేయడం కోసం మా గ్రహం నుంచి చాలా మంది చాలా సార్లు వెళ్లి వాటితో పోరాడారు. అప్పుడు మా శక్తి మేరకు మా వల్ల వీలైనంత వరకు చాలా ఏలియన్స్ ని నాశనం చేశాం. కానీ వాటిలో కొన్ని ఇతర గ్రహాలకు తప్పించుకున్నాయి. అందులో ఒకటే మీ భూమి మీదకి వచ్చింది. దాన్ని కనిపెట్టి నాశనం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. కాని ఈలోగానే ఆ ఏలియన్ కొన్ని నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. ఆ ఒక్కదాన్ని ప్రాణాలతో వదిలేస్తే ఒకటి పదయ్యి పది వందలయ్యి ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాయి. అంటే నువ్వు దాన్ని చంపడానికి ఇక్కడికి వచ్చావా? అవును, మీరు నన్ను చూడ్డానికి కాసేపటి ముందే నేను దాన్ని చూశాను. మా గ్రహం కన్నా మీ గ్రహంలో భూమి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉన్నందువల్ల నేను నా శక్తిని పూర్తిగా ఉపయోగించలేకపోతున్నాను. అందువల్లే అది సులభంగా నా చేతిలోంచి తప్పించుకుంది. కానీ నేను దాన్ని గాయపరిచాను. మా గ్రహం కన్నా ఈ భూమి మీద ఆ ఏలియన్ శక్తి ఎక్కువగా ఉంది. అయినా నేను దాన్ని వదిలిపెట్టను, దాన్ని అంతం చేస్తాను. ఇదంతా చూస్తుంటే దాన్ని చంపడం చాలా కష్టం అనిపిస్తోంది. పైగా దానికి అదృష్ట శక్తి కూడా ఉందంటున్నావుగా. దాని గురించి దిగులు పడకుదాకు. దాన్ని అంతం చేసే మిషన్ ని కనిపెట్టాం. అది ఏ రూపానికి మారినా సరే ఆ మిషన్ ఆ ఏలియన్ ని కనిపెట్టగలదు, సులభంగా అంతం చేయగలదు. ఆ మిషన్ బారి నుంచి ఆ ఏలియన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేదు. వెంటనే నా చేతికున్న కట్లు విప్పండి. నేను ఆ ఏలియన్ ని అంతం చేసి ఈ భూమిని రక్షించాలి. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్లి ఆ మిషన్ ని లొకేట్ చేసి యాక్టివేట్ చేయాలి. అప్పుడే దాన్ని అంతం చేయగలం. నువ్వు చందమామ కథలు చెప్తున్నావా? నువ్వు చెప్పే రేపిచ్చాడు నమ్మ. జాక్ ఎందుకలా మాట్లాడుతున్నావు? తన అబద్ధాలు చెప్తోంది. మనల్ని పోల్సన్ చేయాలని చూస్తోంది. తనని వదిలిపెట్టామనుకో, క్రిస్టల్ ని ఏ విధంగా చంపిందో అలాగే మనల్ని కూడా చంపుతుంది. నాకెందుకో తను చెప్పేది నిజమనిపిస్తోంది. మనం తను ఎందుకు నమ్మకూడదు జాక్? మనం ఈవిడిని వదిలేయాలట. ఈవిడ గారేమో రోబోట్ ను కనిపెడుతుందట, ఆ రోబోట్ ఏలియన్ ని చంపుతుందట. ఇదంతా కాకం కథ లేదు? అనవసరమైన అనుమానాలతో నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు జాక్. లేదు, నాకు తన మాటలు నమ్మబుద్ధి కావట్లేదు. తను వదిలితే మనకు ప్రమాదమే. ఆగండి, తొందరపడద్దు. ఒకవేళ తను చెప్పేది నిజమే కావచ్చు, మనం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. నేను ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాను. తనని చంపేసి ఆ రోబోట్ ని కనిపెట్టి దాని ద్వారా ఏలియన్ ను కూడా చంపేయాలి. తను చెప్పింది నిజమే అయితే ఆ రోబోట్ ఆ ఏలియన్ ని ఎలాగో చంపుతుంది కదా. వద్దు, నన్ను చంపకండి. మా గ్రహంలో అందరూ శాంతినే కోరుకుంటారు. వద్దు, తొందరపడకు. లేదు, తను చెప్పింది కరెక్టే, అందుకంటే వేరే దారి లేదు. వద్దు. టిఫనీ, ఏమైంది నీకు? నన్ను క్షమించు, నాకు దీనికన్నా వేరే మార్గం లేదు. నేను ఎలాగైనా ఆ ఏలియన్ ని అంతం చేయాలి. టిఫనీకి ఏమైంది? నువ్వేం చేసావు తన్ని? తనని చంపడానికి నాకు ఒక్క నిమిషం చాలు, కానీ నన్ను కాపాడుకోవడానికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇప్పటికైనా తనని నమ్ముతావా? వేరే దారి లేదు. ఆ రోబోట్కే దాన్ని నాశనం చేసే శక్తి ఉన్నప్పుడు ఆ రోబోట్ ని నీతో పాటు ఎందుకు ఉంచుకోలేదు? మా షిప్ భూమి మీదకి దిగేటప్పుడు రోబోట్ కి డామేజ్ అయింది. నా ట్రాన్స్మిటర్ పాడవడం వల్ల ఆ రోబోట్ ఉన్న ప్రాంతాన్ని కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. దాన్ని కనిపెట్టడానికి ఎంతసేపు పడుతుంది? ఎక్కువసేపు పట్టదు, కానీ అందుకని మనం లేట్ చేయడం కుదరదు. మనం తొందరపడకపోతే ఆ ఏలియన్ మనల్ని నాశనం చేస్తుంది. ఏలియన్ సంతతి పెరిగే అవకాశం ఉందన్నావు, అది నిజమేనా? ఒకవేళ ఆ ఏలియన్ కి భూమి వాతావరణం నచ్చిందంటే నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. ఆ అవకాశం ఉంది. ఈ వాతావరణంలోకి రావడానికి ఎంత టైం పడుతుంది? సుమారు 72 గంటలు పట్టొచ్చు. అది భూమి మీదకి వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పటికే 62 గంటలు అయింది. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. అవును, ఇక్కడ ఉంటే మన ప్రాణాలకు ప్రమాదమే. డేనా, క్రిస్టల్ కనిపించిందా? టిఫనీకి ఏమైంది? డేనా, జెసి, ఈవిడ పేరు అవతార్. అంటే మన రోబోట్ ని కనిపెట్టి దాన్ని యాక్టివేట్ చేస్తేనే మనం అందరూ ఇక్కడి నుంచి తప్పించుకోగలం అంటారా? అంతేనా? అది అంత కష్టమైన పని కాదనిపిస్తోంది. ఒకవేళ అది రెడీ కాకపోతే ఆ తర్వాత మనందరి పరిస్థితి ఏంటి? ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏం లాభం లేదు. ఇంకెందుకు ఆలస్యం? మనం వెంటనే బయలుదేరదాం. అది ఏ ప్రాంతంలో ఉందో తెలుసా? అది ఎక్కడుందో నేను కరెక్ట్ గా చెప్పలేను.
బహుశా దగ్గరలోనే ఉండొచ్చు. ఈ మీటర్ ప్రకారం ఇటు అటు తూర్పు. అవును, తూర్పే. థ్యాంక్ యూ. సారీ, ఈ పరిస్థితుల్లో టిఫినీ అంత దూరం రాలేదు. దానికి తోడుగా నేను ఇక్కడే ఉంటాను. కానీ మీరిక్కడ విడిగా ఉండడం సేఫ్ కాదనుకుంటాను. వద్దు, పర్వాలేదు. మీరిద్దరు ఇక్కడే ఉండండి, ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. ఏమిటది? దీని పేరు బ్రహ్మా ఫోర్స్ ఫీల్డ్ డివైస్. ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. దానివల్ల ఉపయోగం ఏంటో చెప్పు. ప్రస్తుతానికి ఇదేదో చెడిపోయినట్టుంది. ఏడ్చినట్టే ఉంది. నాకు తెలియక అడుగుతాను, మీ గ్రహం నుంచి తీసుకొచ్చిన వాటిలో పనికొచ్చేది ఏదైనా ఒక్కటి ఉందా? గొప్ప గ్రహమే మీది. ఇది పనిచేస్తోంది. మేము వచ్చే వరకు మీకు రక్షణగా ఉంటుంది. నేను కూడా ఇక్కడే ఉంటాను. మీరందరూ దగ్గర దగ్గరగా కూర్చోండి, అప్పుడే ఇది మిమ్మల్ని కాపాడగలుగుతుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? జాగ్రత్తగా ఉండండి, క్షేమంగా తిరిగి రండి. గుడ్ లక్. మీరు జాగ్రత్త. జెసివాణి జాగ్రత్తగా చూసుకో. అలాగే. మీరు దేనికి దిగులు పడకండి, మేము దాన్ని అంతం చేసి త్వరగా తిరిగి వస్తాం. ఇటువైపు వెళ్దాం. సరే, నీకు మా భాష ఎలా తెలుసు? మీ గ్రహంలో కూడా మా భాషనే మాట్లాడతారా? లేదు, మా గ్రహానికంటూ ఒక భాష ఉంది. మీ భాషను మేము తేలిగ్గా నేర్చుకోగలం. నిజంగానా? అవును, నిజమే. అది నిజమే కదా. నీకేమైనా కనిపించిందా? లేదు, ఏమి లేదు. ఏమైంది దీనికి? ఇప్పుడేం చేయాలి? నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు, మనం కూడా వాళ్ళతో పాటు వెళ్దామా? నీ ఐడియా బాగానే ఉంది, కానీ వాళ్ళు ఎటువైపు వెళ్ళారో తెలియలేదే. పైగా టిఫిన్ నడిచే స్థితిలో లేదు. పర్వాలేదు, నడుస్తాను. నాకెందుకో మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదనిపిస్తుంది. ఆ ఏలియన్ ఇక్కడికి వస్తే మనల్ని చంపేస్తుంది. అడవులకు వెళ్లి అనవసరంగా ఏలియన్కి దొరికిపోయే కంటే ఇక్కడ ఉండడమే మనకు సేఫ్టీ. దీన్ని బాగు చేయగలమేమో చూడు. నీ వల్ల వీలవుతుందా? నేను ఖచ్చితంగా చెప్పలేను. నీ వల్ల అవుతుంది, ప్రయత్నించి చూడు. నా వల్ల కాదు. ఇలాంటి మిషన్ నేను ఇంతవరకు చూడలేదు. ఇది ఓపెన్ చేస్తేనే ఏదైనా చేయగలం. సరే. ఇదిగో. ఆ రోబోట్ని నువ్వు తొందరగానే యాక్టివేట్ చేయగలవా? ఖచ్చితంగా చెప్పలేను, కానీ నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తాను. ఏంటి, నీకు భయంగా ఉందా? లేదు. ఆ రోబోట్ని రిపేర్ చేయడంలో మేము నీకు సహాయపడతాం, ఎందుకంటే మీ టెక్నాలజీ కూడా మా టెక్నాలజీకి దగ్గరగానే ఉండొచ్చు. జెస్సీకి రోబోట్ మెకానిజం బాగా తెలుసు. థ్యాంక్ యూ. మానవులు మాకన్నా తెలివైన వాళ్ళన్న విషయం మాకు బాగా తెలుసు. మీ టెక్నాలజీలా కాదు మా టెక్నాలజీ. పొరపాటు జరిగితే అది పాడైపోవచ్చు. అలాగని మీకు టాలెంట్ లేదండో లేదు అపార్థం చేసుకోకండి. లేదు, అలాంటిదేం లేదు. మీతో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇక మనం వెళ్దాం, ఆలస్యం చేయడానికి టైం లేదు. ఇప్పుడు పనిచేస్తుందేమో చూద్దాం. ఏదో శబ్దం వస్తుంది కదూ. ఓకే, ఇక మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వెళ్ళి మన వాళ్ళతో కలవడం మంచిది. టిఫిన్, మనం బయలుదేరదాం. నువ్వు నడవగలవుగా? నడుస్తా. సరిపోతా, పెడదాం. నువ్వు దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటావు. ట్రై చేస్తూనే ఉన్నాను. Thank you.
త్వరగా రా. ప్రయత్నిస్తున్నాను, నా వల్ల కావట్లేదు. నాకు అర్థమైంది, కానీ మనం వెంటనే వెళ్ళి మన వాళ్ళని కలవాలి. కనీసం అది బాగుపడి ఉన్నా మనకు కాస్త ఉపయోగంగా ఉండేది. మనం ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. మన సరైన దారిలోనే వెళ్తున్నామా? అవును, మనం సరైన దారిలోనే వెళ్తున్నా. నన్ను నమ్మండి. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆ ఏలియన్ని నీ రోబోట్ కంట్రోల్ చేయగలదని అనుకుంటున్నావా? మా రోబోట్ చాలా శక్తివంతమైంది. ఆ ఏలియన్ శక్తి మా రోబోట్ శక్తి కన్నా చాలా తక్కువ. అంతేకాకుండా మా రోబోట్ దగ్గరున్న ఆయుధాలు ఈ ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి గలవి. అంత గొప్ప ఆయుధాలా? అంతేకాకుండా మా రోబోట్ దగ్గరున్న అణు ఆయుధం మీ అణు ఆయుధాల కంటే బలమైనది. వాటి అణువులు గనక శత్రువుల శరీరంలోకి ప్రవేశిస్తే వాళ్ళ డిఎన్ఏలను నిర్వీర్యం చేస్తాయి. మా రోబో ఒక్కసారి గురి పెట్టిందంటే దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు, ఎందుకంటే మా రోబో అంత శక్తిగలదే. వావ్. మనం సరైన దారిలోనే వెళ్తున్నావా? అది తను తూర్పు వైపు వెళదామని ఇందాక చెప్పింది కదా. అవును, మనం కరెక్ట్ గానే వెళ్తున్నాం. సరైన దారి అంటావా? కానీ నాకు భయంగా ఉంది. నా చేయి పట్టుకో. మీరేం కంగారు పడకండి, మన వాళ్ళని తొందరలోనే కలుస్తాం. మనకే ప్రమాదం రాదు. నిజంగా? ఖచ్చితంగా. నేనునగా మీకే హాని జరగనివ్వను. ఇది దేనికి పనికిరాదు. దేనా? క్రిస్టల్ నువ్వా? ఎక్కడున్నావు క్రిస్టల్? వీళ్ళిద్దరూ ఏరి, నేను వస్తున్నాను. క్రిస్టల్, ఎక్కడున్నావు? క్రిస్టల్, 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 నేను వస్తున్నాను. క్రిస్టల్, నేను ఎక్కడున్నాను? క్రిస్టల్, నువ్వు ఎక్కడున్నావా? నువ్వు చనిపోయావు అనుకున్నావు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, ఒకవేళ దర్దాపులు ఏవైనా ఉందా? ఆ అవకాశం ఉంది. మనం దాన్ని పట్టుకోవడానికి ముందు అది తన శక్తుల్ని చూపిస్తుంది. సరే, నిన్న విషయం అడగాలి. మీ గ్రహం కూడా మా గ్రహంలాగే ఉంటుందా? అవును, కానీ మా గ్రహంలో ఇద్దరు సూర్యులున్నారు. ఒకటి అస్తమించగానే ఇంకొకటి ఉదయిస్తుంది. మీ సూర్యుడు అంతరిస్తున్నాడు. ఆ లోటును భర్తీ చేయడానికి మీకింకో సూర్యుడు లేడు. మీ సూర్యుని యొక్క ఆయుష్ సగం పైగా అంతరించిందనుకుంటా. దీన్ని బట్టి మీ గ్రహానికి ఆయుష్ తక్కువే. ఓ గాడ్, ఇది అంతమైందంటే మీ మానవజాతి పూర్తిగా అంతరిస్తుంది. ఏమిటా శబ్దం? రండి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం. జేక్, నిన్న రాత్రి జరిగిన దాని గురించి నీతో మాట్లాడాలి. ఏంటి ఇప్పుడా? అవును జేక్, నన్ను క్షమించు ప్లీజ్. నేను నిన్న రాత్రి అలా మాట్లాడి ఉండకూడదు. నువ్వు నన్ను ఎంత సిన్సియర్గా ప్రేమిస్తున్నావని ఊహించలేదు. నువ్వు కూడా అందరి మగాళ్ళలాగే పెళ్ళైన తర్వాత ప్రేమ మోజు తీరిపోయిన తర్వాత వదిలేస్తావేమో అని అలా మాట్లాడాను. దయచేసి నన్ను అర్థం చేసుకో జేక్. అర్థమైంది, కానీ నేను నీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేని జీవితం నేను కల్లో కూడా ఊహించుకోలేను. నీతో గడిపే ప్రతి క్షణం నేనెంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాను. సర్లే వదిలే, నీకు చెప్పిన అర్థం కాదు. ఆగు, ఉండు, చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పు. చిన్నతనం నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను.
నిన్నే పెళ్లి చేసుకోవాలని కలలుగన్నాను. నేను ఒక ప్లేబాయ్నే, కానీ ఎంతవరకు ఏ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేయలేదు. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు జేక్. కొంతకాలం జీవితాన్ని హాయిగా అనుభవించిన తర్వాత పెళ్లి చేసుకుందామనే గాని పెళ్ళే వద్దని ఉద్దేశం కాదు. వైవాహిక జీవితమే నీకు తృప్తినిస్తుందంటే దానికి నేను అభ్యంతరం చెప్పడం అనవసరమని నాకు అనిపిస్తోంది. నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుందాం. కానీ ఒక్క విషయం, పిల్లల విషయంలో తొందరపడద్దు. అలాగా? అవును, పెళ్లి చేసుకున్నా పిల్లల్ని ఆలస్యంగా కందాం. ఇప్పుడు నాకు ముద్దొస్తున్నావు. జేక్, డేనా ఇది, ఇక్కడే ఉన్నాను. నువ్వేంటి, ఎటువైపు నుంచి వస్తున్నావు? మీ వెనకే వస్తున్నాను. నువ్వు అక్కడికి ఎలా వెళ్ళావు? ఏదో జరుగుతోంది. దాక్కోవడం కాదురా, కళ్ళ ముందుకురా. ధైర్యం ఉంటే రారా. ముందుకు రా. ఓ మై గాడ్, ఎంత పని చేశాను. మీ గ్రహంలో ఎంటర్టైన్మెంట్ కి సినిమాలు చూస్తుంటారా? లేదు, అలాంటివన్నీ మా గ్రహంలో ఉండవు. ఏయ్, నీకేమైనా పిచ్చే కిందా? ఎందుకని? ఈ టైంలో నా ఇలాంటి ప్రశ్నలు అడిగేది? ఆ ఏలియన్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మనల్ని చంపుతుందో నేను భయపడుతూ ఉంటే నీకు ఇప్పుడు సినిమాలు కావాలా? మన ముందున్న కర్తవ్యం ఆ రోబోని వెతకడం. దాన్ని కనిపెట్టి ఆ ఏలియన్ని నాశనం చేసే దారి ఏమైనా ఉందేమో ఆలోచించు. సారీ, ఏదో భయం పోగొట్టుకోవడానికి అలా అడిగాను. అవును, నాది తప్పే. ఐఎమ్ సారీ, నాకు కూడా భయంగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం టైలర్? చాలా భయంగా ఉంది. ఏం కాదు, ధైర్యంగా ఉండు. ఆ శబ్దం మీరు విన్నారా? హాయ్ ఫ్రెండ్స్. డేనా, ఇది జేక్. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. డేనా? ఓ అవును, డేనా. డేనా క్రిస్టల్ కనిపెట్టింది. వాళ్ళిద్దరూ తిరిగి క్యాంప్కి వెళ్ళిపోయారు. ఇతను మనల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. ఇదంతా ఏలియన్ మాయే. ఇతని మాటల్ని మీరెవరూ నమ్మకండి. క్రిస్టల్ చనిపోయింది జేక్. లేదు లేదు లేదు, క్రిస్టల్ చనిపోలేదు. తను బతికే ఉంది. తనని రెస్ట్ తీసుకోమని క్యాంప్కు పంపించేశాను. మన ఫ్రెండ్ చెప్తున్నవన్నీ అబద్ధాలే. ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఈ ఇవాయే ఇక్కడ జరుగుతున్న వాటన్నిటికీ కారణం తను మనతో చెప్పినవన్నీ అబద్ధాలే. ఏలియన్స్ అనేది ఒట్టి కట్టు కథ. మన టిఫిన్ ఏం చేసిందో చూసారుగా, తను ఇంతవరకు కోలుకోలేదు, కోలుకుంటుందనే నమ్మకం లేదు. తనకేమైంది జాక్? ఈ ఏవా ఏదో దురాలోచనతోనే మనల్ని కలిసింది. ఖచ్చితంగా మనందరి ప్రాణాలని తీసే తీరుతుంది. పారిపోడి త్వరగా. ఇతను జాక్ కాదు, ఆ ఏలియనే. మన రూపం లేకుండా దీన్ని ఎదిరించలేం. నువ్వు ఇచ్చిన ఫోర్స్ ఫీల్డ్ మిషన్ వాళ్ళని కాపాడుతుందని చెప్పావుగా. నేను ఇచ్చేటప్పుడే మిషన్ సరిగ్గా పనిచేయలేదు. బహుశా అది పూర్తిగా పాడైపోయి ఉండొచ్చు, అందుకే వీళ్ళని కాపాడలేకపోయి ఉండొచ్చు. ఆ రాక్షస్ చెప్పే అబద్ధాలన్నీ ఇంకా మీరు నమ్ముతున్నారా? కమాన్, మనం అందరం స్నేహితులం. దయచేసి నా దగ్గరకు వచ్చేయండి, నా మాట వినండి. తను చనిపోయే అవకాశం ఉందని నేను ముందే చెప్పానుగా. కమాన్, తను మిమ్మల్ని రక్షించలేదు. త్వరగా వెళ్ళి ఆ రూపం కనిపెట్టండి. త్వరగా వెళ్ళండి. కమాన్, త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. త్వరగా రా.
జెస్సీ ఆగు. ఏమైంది టైలా? నన్ను పైకి లేపు. కాలు స్లిప్ అయింది. ఆ అవతారిని ఆ ఏలియన్ దగ్గర వదిలేసి రావడం తప్పైందేమో. మనమేం చేస్తాం చెప్పు. తను వెన్న ఇక్కడి నుంచి పారిపోమ్మంది. ఇప్పుడు ఏం చేయమంటావు? సరేరా, మన ఆ రోబోట్ని వెతుకుదాం. మనం దీన్ని ఎలా తెరవగలం? ఇది చాలా టైట్ గా ఉంది. అవుతా, నీకేం కాలేదుగా? లేదు, నాకేం కాలేదు. ఆ ఏలియన్ ఎక్కడా? నాకు తెలీదు. బహుశా అడవిలోకి పారిపోయి ఉండొచ్చు. నేను దాన్ని బాగా గాయపరిచాను, కానీ అందువల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అది ఆ గాయాల నుంచి త్వరగా కోలుకుంటుంది. మనం ఈ రోబోట్ నాలో రెడీ చేయాలి. ఏమైంది? నేను ఊహించిన దానికన్నా ఈ రోబో ఇప్పుడు బాగా డామేజ్ అయింది. ఇది ట్రష్ ల్యాండింగ్ అయినందువల్ల దీని లోపల ఉన్న పవర్ అంతా బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఒక్కసారి కన్నా ఎక్కువ ఇది షూట్ చేయలేదు. అయితే ఒక్కసారి షూట్ చేస్తే సరిపోతుందిగా? సరిపోతుంది, కానీ దీని కెమెరా లోపల ఏదో ప్రాబ్లం అయింది. దీని కెమెరాలో ప్రాబ్లం వచ్చినందువల్ల ఇది షూట్ చేసినా గురి తప్పొచ్చు. దీన్ని ఎలాగైనా త్వరగా రెడీ చేయాలి, వేరే మార్గం లేదు. దీని ప్రాబ్లం ఏంటో నేను కనిపెట్టాను, త్వరగానే సరిచేయొచ్చు. ఇది రెడీ అయిందనుకుంటాను, ఒకసారి మనం టెస్ట్ చేసి చూద్దామా? Thank you.
వావ్, ఇది పనిచేస్తోంది. ఇది పనిచేయడం మొదలు పెట్టింది. ఇంకా కొన్ని చిన్న టెస్టులు చేస్తే సరిపోతుంది. ఇది రెడీ అయింది. ఇక ఏలియన్ అంతం తప్పదు. పవర్ సప్లైలో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. నాకు మీరు చిన్న సహాయం చేయాలి టైలర్. నేను చెప్పగానే నువ్వు ఈ బటన్స్ ప్రెస్ చేయాలి. అర్థమైందా? ఓకే. జెసి, నువ్వు నాతో రా. టైలర్ ఆ బటన్ ప్రెస్ చేయగానే నువ్వు ఇక్కడున్న ఈ ట్రిగ్గర్ ని ప్రెస్ చేసి ఈ లివర్ ని లాగాలి. ఒక చిన్న తప్పు జరిగినా అది పెద్ద సమస్య అయిపోతుంది. అలాగే. సరే, ఇదంతా వర్కౌట్ అవుతుంది అనిపిస్తోందా? ఇదే ఏలిని నాశం చేస్తుందని చెప్తోంది కదా నమ్మాలి. సరే, ఏం చేస్తాం? ఈ పరిస్థితుల్లో మనకిదొక్కటే దిక్కు. తప్పదు, ఈ రోబోట్ ని ఆ ఏలిని ఎదుర్కోవాలి. ఎదుర్కొంటే మంచిది. టైలర్, ప్రెస్ చేయి. ఓకే, ప్రెస్ చేస్తున్నాను. ఓకే జెసి, ట్రిగ్గర్ నొక్కు. తెలీదు, నా మీద దాడి చేసి అది ఎక్కడికో పారిపోయింది. అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. టైలర్, టైలర్, త్వరగా తన పైకి లేపు. ఎంత ప్రయత్నించినా లివర్ని బలంగా లాగలేకపోతున్నాం అవతార్. వద్దు, ఇక ఈ రోబోని బాగు చేయడం మన వల్ల కాదు. టైలర్, మన ఇద్దరం కలిసి దాన్ని ఎలాగైనా లాగడానికి ప్రయత్నిద్దాం. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్తున్నాం, పర్లేదుగా? పర్వాలేదు, నాకే ఇబ్బంది రాదు. మీరు వెళ్ళండి. దీన్ని లాగడానికి మనకి ఏదైనా రాడుంటే బాగుంటుంది. కమాన్ టైలర్, నాతో రా. దీంతో ట్రై చేద్దాం. ఓ గాడ్, అవతారేది? నాకెందుకో అది అవతారన్న నమ్మకం కలగడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ అవతార్ సహకారం ఉంటేనే మన ఏలియన్ ఎదుర్కోగలం. అంటే అంటే అవతార్ ఏమైంది? ముందు తనని వెతుకుదాం. ఇదిగో ఇది తీసుకో. ఏదో కాగితం ఉండాలి. నేను ఇటువైపు వెళ్తాను, నువ్వు అటువైపు వెళ్ళు. ఒక విషయం మర్చిపోకు, ఆ ఏలియన్ ఎవరి రూపంలోనైనా రావచ్చు. మనం విడివిడిగా వెళ్లాల్సిందేనా? అనవసరంగా ఎందుకు భయపడుతున్నావు? మన ధైర్యమే మనకు బలాన్ని ఇస్తుంది. టైలర్, టైలర్! ఓ నో! అవును, నువ్వు అవతారమేనని ఏంటి నమ్మకం? త్వరగా వెళ్ళి ఆ రోబోట్ను రెడీ చేయండి. వెళ్ళండి. జెసి, అవతార్ ఇక్కడుంది. త్వరగా వెళ్ళు, రెడీ చేయి. జెసి, నువ్వు తనతో ఉండు. నువ్వేం చేయబోతున్నావు? నేను వెళ్ళి రోబోట్ని యాక్టివేట్ చేస్తాను. శక్తిని కోల్పోతోంది.
నా గురించి మీరు దిగులు పడకండి. త్వరలోనే నేను రికవర్ అవుతాను. ఆ ఏలియన్ అంతం చేయాలి, అందుకు ఆ రోబోని రెడీ చేయండి. ఏం చేయబోతున్నావు? ఏదైనా పొరపాటు జరిగితే అందరికీ ప్రమాదం. అలా ఏమీ జరగదు, నన్ను నమ్ము. కమాన్, బయటికి రా. నువ్వో నేను ఇవాళ తేల్చుకుందాం. నువ్వెక్కడ దాక్కున్నా నీ అంతు చూడందే వదల్లో. ఈరోజు దాని ప్రాణం తీయందే వదలను. అయిపోయింది నా చేతుల్లో అది. దాక్కుంటావెందుకు? ధైర్యం ఉంటే బయటికి రా. నీ ఆటలు నా దగ్గర సాగవు. రా, ఈరోజు నీ అంతు చూస్తాను. రా. ఓ మై గాడ్, అనుకుందంతా జరిగింది. 72 గంటల సమయం దాటిపోయినట్టుంది. అది సంతానోత్పత్తి మొదలుపెట్టింది. ఏ ఆధారంతో అలా అంటున్నావు? జెస్సీ, ఇక్కడ అది పెట్టిన గుడ్లు కనపడుతున్నాయి. వాటిని వెంటనే అంతం చేయాలి, లేకపోతే అవి త్వరగా పెరిగిపోతాయి. ఇది నిజంగా చాలా దారుణం. ఆ గుడ్లను వెంటనే నాశనం చేస్తాను. మనం గెలిచాం, అనుకున్నది సాధించాం. త్వరగా లే. అవతార్ ఏమైంది? ఏమో తెలీదు. అవతార్,
పద వెళ్దాం.